హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు మంచి ప్రాపర్టీ వచ్చిందండి. ఇది ల్యాండ్ వాల్యూకే వాళ్ళు వదిలేస్తున్నారు. ముంగడు వచ్చేసి మనకి 25 ఫీట్స్ రోడ్ వస్తుందండి, 25 ఫీట్ల రోడ్డు. ఈవెన్ ఇక్కడికైనా అక్కడక్కడ మీరు కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ లోపల కూడా మీకు కార్ పార్కింగ్ ఉంటుంది. 275 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఇల్లు అనేది ఉంది, 275 గజాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి మెట్లు మీదికి వెళ్ళడానికి. నేను ఇంటి లోపల అన్నీ కూడా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి మీరు పూర్తి వీడియో చూడండి. ఇది మనకి పాతిళ్ళైనా కూడా ఈవెన్ మీద మీరు ఇంకొక G+1 G+2 ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడికైనా మనం చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. ఒకసారి ఇంటి లోపల మీకు స్పీడ్గా చూపించేస్తా ఎలా వస్తుంది ఏందనేది. మనకి 3 బెడ్రూమ్స్తో ఉంటుంది అన్నమాట మొత్తం గ్రౌండ్ ఫ్లోరు. సో ఇది 275 స్క్వేర్ యార్డ్స్లో మంచి ఇండిపెండెంట్ హౌస్. సో లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ చింతల్కుంట అంటారు ఫ్రెండ్స్. ఓకే, మీరు కింద డిస్క్రిప్షన్లో నంబర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము, ఆ నంబర్కి కాల్ చేసేయాలి. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎక్కడుంది ఏంది అనేది లొకేషన్ దగ్గర కూడా తీసుకొచ్చి మీకు అన్నీ చూపిస్తాం. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఫ్రెండ్స్. మనకి ఇది 2003లో ఈ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసారు, బట్ మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉందండి పిల్లర్ కన్స్ట్రక్షన్ ఇవంతా కూడా. కిచెన్ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. మీరు వెంటిలేషన్ కూడా చూసుకోండి, ఎండ ఎంత వస్తుందో కిచెన్లకి. సో చాలా మంచి కన్స్ట్రక్షన్ అయితే బాగుంది, మేము చూసినాం కాబట్టి చెప్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. మనకి ఎల్బీ నగర్ చింతల్కుంట అంటారు ఆ లొకేషన్లో ఇల్లు అనేది ఉంది. ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్, ఇది కామన్ టాయిలెట్. సో మీరు రెనోవేషన్ చేసుకొని ఉందామనుకున్నా కూడా ఉండొచ్చు, దీని మీద ఇంకొక 2 ఫ్లోర్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు ఒక్కసారి వచ్చి మీరు చెక్ చేసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదు దీని మీదకైనా వేసుకొని చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి రేర్ వస్తాయి ల్యాండ్కే కాస్ట్కి. సో మనకి ఇక్కడ వెస్టర్న్లో వస్తుంది. సో ఇక్కడికైని ఒకసారి మళ్ళీ మీకు హాల్ ఇవన్నీ కూడా చూపిస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇల్లుది సంబంధించి ఇలా వస్తుంది మనకి స్టార్టింగ్. ఇదంతా కూడా నార్త్ ఫేస్ మెయిన్ డోర్ ఎంట్రెన్స్తో ఉంటుంది. బోరు సంప అన్నీ కూడా ఉన్నాయి మనకి దీంట్లో. ఓకే, ఇక్కడ బోరు సంప అన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ సంప ఉంది, ఇక్కడ వచ్చేసి బోరు కూడా ఉందండి దీంట్లో. ఇది వచ్చేసి బోరు. సో ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనకి స్పేస్ అనేది ఎక్కువ వదిలేరు. అక్కడ ఒక వాష్ ఏరియా కూడా వస్తుంది. సో కిచెన్లో నుంచి అటు మనం బయటకు వస్తే అట్లా కూడా రావచ్చు. 275 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఎల్బీనగర్ ఏరియాలో మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు మీరు. ఓకే, మీకు ల్యాండ్ పరంగా మీరు తీసుకోవాలనుకుంటే, ఇంత ఎక్కువ గజాలలో కావాలనుకుంటే ఇది చూజ్ చేసుకోండి. మీకు మంచి లొకేషన్లో ఉంది, మిస్ చేసుకోకండి. చుట్టుపక్కల చాలా సైలెంట్గా ఉంది, మంచి ప్రశాంతమైన కాలనీ. మీకు ఇక్కడ చూసుకోవచ్చు 2 సంపులు కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇల్లు గురించి సంబంధించిన డీటెయిల్స్. మీరు ఇక్కడికి వచ్చినాక పేపర్లు అన్నీ కూడా చూసుకొని మీకు నచ్చితే డైరెక్ట్ లోన్కి వెళ్ళాలన్నా కూడా లోన్ వస్తుందని చెప్తున్నారు. 80% వరకు ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారంట లోన్ కూడా. సో ఇది ఇల్లుకి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.